హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో డెలివరీ తర్వాత తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ లైక్ చేయటం అయితే మర్చిపోతున్నారు. బట్ మీ లైక్ చేయటం వల్ల ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా డెలివరీ అయిన తర్వాత చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, టెన్షన్స్ వస్తూ ఉంటాయి. బేబీకి మిల్క్ సరిపోతాయో లేదో, నాకు ఈ అబ్డామినల్ అంతా నార్మల్ స్టేజ్కి వస్తుందో లేదో, బేబీ వెయిట్ పెరుగుతుందో లేదో, అడిక్వేట్ ఫీడింగ్ ఇవ్వగలనో లేదని వివిధ విధాలుగా స్ట్రెస్ అవుతూ ఉంటారన్నమాట. ఫస్ట్ మీరు స్ట్రెస్కి అవాయిడ్ చేసుకోవటం మంచిది. స్ట్రెస్ ఎప్పుడైతే అవాయిడ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా సైకలాజికల్గా కూడా అంత హెల్తీగా ఉంటారు. పోస్ట్ డెలివరీ తర్వాత పోస్ట్ డెలివరీ డిప్రెషన్ లేకపోవటం చాలామందిని చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్ అవుతూ ఉంటారో ఆ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క మిల్క్ సెక్రీషన్ చేసే ఆ యొక్క డక్ట్స్ అనేవి కూడా నార్మల్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది. సో మీ స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు అడిక్వేట్ స్లీపింగ్. స్లీప్ అనేది బేబీ ఎప్పటి వరకు పడుకుంటుందో అప్పటి వరకు కూడా మీరే పడుకోవాలి. సో ఎప్పుడైతే బేబీ లేస్తుందో సఫిషియెంట్గా ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో మీరు అట్లీస్ట్ అడిక్వేట్ స్లీపింగ్ ఉండటం వలన ఎన్నో కాంప్లికేషన్స్ నుంచి కోపప్ చేసుకోవచ్చు. సో ప్రాపర్గా పడుకోవటానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే చాలామంది డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, మళ్ళీ నేను నార్మల్ స్టేజ్కి నార్మల్ వెయిట్కి రావాలి, డెలివరీ తర్వాత మళ్ళీ నా అబ్డామినల్ మజిల్ అంతా కూడా నార్మల్గా రావాలి అని. అప్పుడు పోస్ట్ డెలివరీ తర్వాత వాళ్ళు డైట్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో డైటింగ్ వల్ల బేబీకి సఫిషియెంట్గా మిల్క్ సెక్రీట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వలన వెయిట్ గెయిన్ అవుతాము, ఆ పొట్ట అనేది తగ్గటం చాలా కష్టం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉండటం వల్ల మీరు డైట్ అనేది తెలియకుండానే చేస్తూ ఉంటారనమాట. సో అలా ఏం చేయొద్దు, ప్రాపర్గా రిచ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. అడిక్వేట్గా తీసుకోవటం వలన మీకు బేబీకి కావాల్సిన న్యూట్రిటివ్ అన్నీ కూడా బేబీకి సఫిషియెంట్గా అందుతాయి త్రూ బ్రెస్ట్ మిల్క్ ద్వారా. బెల్ట్ యూజ్ చేయటం, బెల్ట్ యూజ్ చేసినంత మాత్రాన మీ అబ్డామినల్ మజిల్ అంతా కూడా నార్మల్ స్టేజ్కి పోతుంది, కడుపంతా లోపలికి పోతుంది అనేది మీ అపోహ అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క అబ్డామినల్ మజిల్ అంతా కూడా నార్మల్ స్టేజ్కి వెళ్ళాలంటే మినిమం 6 to 12 weeks పడుతుంది. దట్టు మీరు ఆ యొక్క బెల్ట్ అనేది ఒక స్పైనల్ కార్డ్కి సపోర్టివ్గా ఉంటుంది తప్ప ఈ యొక్క లోపలికి పోవటం మజిల్ అంతా ఇలా ఏమీ ఉండదన్నమాట. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే అడిక్వేట్ హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్గా హైడ్రేషన్ ఉండటం వలన బేబీకి సఫిషియెంట్గా బ్రెస్ట్ మిల్క్ అనేది సెక్రీట్ అవుతాయి. అంతేకాకుండా మదర్కి యాజ్ వెల్ ఎస్ బేబీకి కూడా హైడ్రేటెడ్గా ఉండటం వలన స్కిన్ డ్యామేజెస్ రాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. మీరు వాటర్ రూపంలోనే తీసుకోలేకపోతే ఏదర్ కోకోనట్ రూపంలో కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, లిక్విడ్ రూపంలో అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్, డ్రై ప్రోటీన్ వల్ల బేబీకి మజిల్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. అంటే మీరు తినటం వలన అది బేబీకి త్రూ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా సప్లై అవుతుంది, కాబట్టి అడిక్వేట్ మజిల్ టోన్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిట్రస్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఫ్రూట్స్ తినటం వలన మీకు లైక్ ఎస్పెషల్లీ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, సి విటమిన్తో కూడిన ఫ్రూట్స్ అన్నమాట. లైక్ మొసంబి కావచ్చు, బత్తాయి కావచ్చు, నారంజ్ కావచ్చు, లైక్ పొమెగ్రానెట్ కావచ్చు, ఏదైనా కూడా ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవటం వలన మీకు అయన్ అబ్జర్ప్షన్ అనేది బాగా జరిగిపోయి అయన్ ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఫ్రూట్స్ని తీసుకునేటప్పుడు చాలామందికి మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క సి విటమిన్ ఫ్రూట్స్ తీసుకోవటం వలన తల్లికి జలుబు చేస్తుందని లేదా బేబీకి జలుబు చేస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇదంతా కూడా అపోహ అన్నమాట. మీ సి విటమిన్ ఎక్కువగా తీసుకోవటం వలన అయాన్ అబ్జర్ప్షన్కి మాత్రమే బాగా పనిచేస్తుంది, అనీమియా నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఎందుకంటే డ్యూరింగ్ డెలివరీ టైంలో మీకు ఎక్కువగా బ్లీడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు అదంతా రీగెయిన్ చేయాలంటే సిట్రస్ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పర్సనల్ హైజీన్. ఇప్పుడు నార్మల్ డెలివరీ వాళ్ళకి కట్ చేసి తీస్తారు కాబట్టి అక్కడ కొంచెం సూచరింగ్ అనేది పడుతుంది.
సో దాంతో మీకు ఒక క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో క్లీనింగ్ వల్ల అంటే లైక్ వామ్ వాటర్ బెటర్ ఇన్ వాష్ అనేది చేయమని చెప్తూ ఉంటారు. టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా కూడా క్లీన్ చేసుకుని డ్రైగా ఉంచాలి. మళ్ళీ తడిగితనం ఏదైనా ఉంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఏరియా మొత్తం కూడా డ్రైగా ఉంచుకోవాలి. చాలామందికి పోస్ట్ డెలివరీ తర్వాత ఒక 10 to 15 days వరకు కూడా బ్లీడ్ అవుతూనే ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు హైజీన్ అనేది పక్కగా పాటించాలి. మరి ఇదండి పోస్ట్ డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.